అంటే ప్రజాస్వామ్యంలో అడిగిన ప్రతి ఒక్కళ్ళని గొంతు నొక్కేటువంటి నిరంకుశ వైఖరి ఎమ్మెల్యే జోగురామన్న. ఇంకా ఎమ్మెల్యే జోగురామన్న ఏమన్నావు, కంది శ్రీనివాస్ రెడ్డి నీ హత్యకు ప్రణాళిక వేస్తున్నాడు అని చెప్తావా? ప్రజలందరూ నీ ప్రెస్ మీట్ విని నవ్వుకుంటున్నారు. 15 సంవత్సరాలుగా 200 మందికి పైగా నిన్ను ప్రశ్నించిన వాళ్ళ మీద ఎస్సీ ఎస్టీ అక్రమ కేసులు అట్రాసిటీ కేసులు బనాయించి వాళ్ళని లోపలేసి బోర్డర్స్ లో ఉన్న కిషన్ రెడ్డి గారి మీద, దీపాయగూడెంలో నారాయణ రెడ్డి గారి మీద, అనేక రకాలైనటువంటి వ్యక్తుల మీద అక్రమంగా వాళ్ళని జైలుకు పంపించి అందరి మీద పోలీసుల దౌర్జన్యం చేసినటువంటి నీచమైన సంస్కృతి నీచమైన చరిత్ర ఎమ్మెల్యే జోగురామన్న చెందుతుంది. అట్లాంటిది ఉల్టా చోర్ కొత్వాల్ కోడ్ అంటే దొంగనే పోలీసుని కొట్టినట్టుగా నువ్వు ఆధారాలు లేని ఆరోపణలు చేసి స్థాయిని నీచంగా దిగజార్చుకున్నావు జోగురామన్న. నువ్వు క్రిమినల్ కేసులు పెట్టినా, నేను అనేక సార్లు చెప్పినా, ఆదిలాబాద్ ప్రజల కోసం నేను వేల సార్లు జైలుకు వెళ్లడానికైనా సిద్ధమే, వేల కేసులు కూడా నా మీద పెట్టినా నేను భయపడను అని నిక్కచ్చిగా చెప్పినా రాజకీయాల్లోకి రావడానికంటే ముందే మర్డర్లు చేసినటువంటి చరిత్ర నీది కాదా జోగురామన్న? నీ కొడుకు మీద నీ మీద మర్డర్ కేసులు లేవా? లక్షింపూర్ లో తిరుపతి రెడ్డిని మర్డర్ చేసింది నువ్వు నీ కొడుకని జనమంతా కోడై కూస్తలేదా? నా లక్షింపూర్ విలేజ్ లో ఇప్పుడు న్యాయస్థానాల్లో ఉన్నది ఆ కేసు, ఫారెస్ట్ మినిస్టర్ సన్ బుక్డ్ ఇన్ మర్డర్ కేసు అని హిందూ పేపర్ లో తాటికాయంత అక్షరాలు వచ్చింది నీ కొడుకు గురించి, నీ గురించి కాదా జోగురామన్న? అమాయక బిడ్డల్ని హత్యలు చేసేటువంటి చరిత్ర నీది కాదా జోగురామన్న? చూసుకో, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు భరించలేక అనేక మంది ఎటువంటి యువకులు ఇబ్బంది పడుతుంటే నీ కొడుకు నువ్వు హత్య కేసులో ఇరుక్కున్నది నిజం కాదా జోగురామన్న?